వెల్కమ్ టు వీటీవీ రేస్ నవంబర్ 8 సోమవారం ఎవరు మీలో కోటీశ్వరులు సోనీ లివ్ ఆఫ్లైన్ క్విజ్లో ఈరోజు అడిగినటువంటి ప్రశ్నలు వాటి సమాధానాలు మొదటి ప్రశ్న జల్ మహల్ ఏ సరస్సు మధ్యలో ఉంది ఆప్షన్స్ కైలానా సరస్సు ఫోయ్ సాగర్ సరస్సు మాన్ సాగర్ సరస్సు అనసాగర్ సరస్సు కరెక్ట్ ఆన్సర్ మాన్ సాగర్ సరస్సు రెండవ ప్రశ్న ప్రపంచంలో అత్యధికంగా షేల్ గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం ఏది ఆప్షన్స్ నేపాల్ అర్జెంటీనా రష్యా పాకిస్తాన్ కరెక్ట్ ఆన్సర్ రష్యా మూడవ ప్రశ్న 1984 పుస్తక రచయిత ఎవరు ఆప్షన్స్ థామస్ హార్డీ ఎమిలే జోలా జార్జ్ ఆర్వెల్ వాల్టర్ స్కాట్ కరెక్ట్ ఆన్సర్ జార్జ్ ఆర్వెల్ నాలుగవ ప్రశ్న భారతదేశపు మొదటి గృహమంత్రి ఎవరు ఆప్షన్స్ జవహర్లాల్ నెహ్రూ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఐదవ ప్రశ్న టోక్యో పారా ఒలింపిక్స్ 2020 కోసం భారతదేశం యొక్క థీమ్ సాంగ్ను ఎవరు కంపోజ్ చేశారు ఆప్షన్స్ యోగేశ్వర్ దత్ దీపా మాలిక్ సంజీవ్ సింగ్ వరుణ్ సింగ్ భాటి కరెక్ట్ ఆన్సర్ సంజీవ్ సింగ్ ఆరవ ప్రశ్న ఏ ఘనీభవించిన వాయువు పొడి మంచును ఏర్పరుస్తుంది ఆప్షన్స్ నైట్రోజన్ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మీథేన్ కరెక్ట్ ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్ ఏడవ ప్రశ్న భారత భూభాగంలో ఎత్తైన పర్వతం ఏది ఆప్షన్స్ కాంచనజంగా కేటు ఎవరెస్ట్ పర్వతం నంగా పర్వత్ కరెక్ట్ ఆన్సర్ కాంచనజంగా ఎనిమిదవ ప్రశ్న రూపాయి గుర్తుకు కొత్త చిహ్నం ఏది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న టైగర్ ఉపజాతిలో పరిమాణంలో పెద్దది ఏది ఆప్షన్స్ బెంగాల్ టైగర్ సుమత్రన్ టైగర్ ఇండో చైనీస్ టైగర్ ఆమూర్ టైగర్ కరెక్ట్ ఆన్సర్ ఆమూర్ టైగర్ చివరగా పదవ ప్రశ్న మహర్షి వేదవ్యాసుడు తనకు నిర్దేశించినప్పుడు ఇతిహాస భారతాన్ని రాయడానికి ఎవరు అంగీకరించారు ఆప్షన్స్ వాల్మీకి గణేశుడు శివుడు విష్ణువు కరెక్ట్ ఆన్సర్ గణేశుడు ఇవండి ఈరోజు సోనీ లివ్ యాప్లో అడిగిన ఆఫ్లైన్ క్విజ్ ప్రశ్నలు వాటి సమాధానాలు ఇవే సమాధానాలను మీరు మీ మొబైల్ ద్వారా రాత్రి 8 లోగా పెట్టి మీ స్కోర్ పెంచుకోండి బహుమతులు పొందండి